అసలు ఎందుకు విభేదాలు వచ్చాయి మీ ఫ్యామిలీస్కి అంటే రాజకీయాలే ప్రాంతంలో ఎదుగుతా అంటే వాళ్ళు ఎదగకూడదు అనే కారణమే అంతే అప్పుడు ఇద్దరిలో ఇద్దరితో మేము ఫ్యాక్షన్ చేయాలంటే ఎప్పటికైనా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని తప్పనిసరి పరిస్థితులు అంటే మాకుండే పరిస్థితులు అలాంటివో లేకపోతే ఆ అనుగుణంగా మా అన్నగారు అప్పట్లో టీడీపీ కంటెక్ట్ చేశారు తాడపిత్రులు అదే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఈ పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది చేసింది ఇద్దరు శత్రువులతో మనం ఫైట్ చేసేదానికన్నా ఒకరిని ఎంచుకోవడం మేలు అనేది అందులో ఆ ఆలోచనలోనే దివాగ్రెడి కన్నా పర్టాలరావు బలమైన వాడు అందువల్ల ఒకరిని తగ్గించుకుంటే కూడా మన తలనొప్పి ఉండదు తగ్గుతుంది కదా తగ్గుతుంది అనే దాని ఒకే బేస్ అంతే నేరేదేం లేదు కానీ మళ్ళీ మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయితే అన్నారు మా అన్న కొడుకులు ఇప్పుడు ఎంగట్రాంగ కానీ ఎంగట్రా కొడుకు ఇంతమందితో మనం శత్రుత్వాలు చేసుకుంటూ రాజకీయంలో ఇబ్బంది పడతామేమో అని ఒక చిన్న ఆలోచన చేసి ఆ రోజు టీడీపీ కంటెంట్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే రాజసాయిరెడ్డి గారు సీఎం అయినారు మా అన్నకు కిడ్నీ ప్రాబ్లం కొడుకున్నారు డయాలసిస్ ఆయన వచ్చి చూసి వెళ్ళిపోయాడు మహావీర్ హాస్పిటల్ చూసి వెళ్ళిపోయినాక దివాగర్ రెడ్డికి ఒక ఆలోచన పడింది సూరపదావిడి కుటుంబానికి రాజశేఖర రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి కదా అందువల్ల సూరపదావుడిని శూన్యకే పోయినాడు ఈయన సేమ్ స్టేజ్లో రేపు పెద్దన ఇళ్ళను పార్టీలో చేర్చుకుంటే మన ఉనికి రాజకీయంగా దెబ్బతింటుందని ఆ క్రైమ్ కూడా జరగడం జరిగింది ఆ కోపం మీకేం లేదా అంటే దీంట్లో రెండు విధాలుగా ఉంటాయి దివాగర్ రెడ్డి ప్రో దివాక్ రెడ్డి పెద్ద తెలివైనవాడు వాడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు గ్రామాలలో కక్షలు పెడితే ఇద్దరిలోకి దివాకర్ రెడ్డి తెలివైనడా అంటే ఒకడు పగులు దొంగ ఒకటి రాత్రి దొంగ దీంట్లో ఏముంది బయట చూసేదాని కోసం మాట్లాడుతూ అంటారు ఇద్దరు కొట్టుకున్నట్లుగా అంటారు మళ్ళీ అవసరమైతే ఇద్దరు కలిసి రాజకీయాలే చేస్తూ ఉంటారు క్రమేణ ఏమంటే అక్కడ ఉండేటువంటి మా నాయకులు కూడా కంటే వాళ్ళకు ప్రత్యర్థులైనటువంటి రాజకీయంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఓన్లీ రాజకీయాల వరకే పరిమితం కాబట్టి వీళ్ళు చేసే దుర్మార్గాలకు దీనికి ఫేస్ చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతామని లేకపోతే మాకు అవసరం ఉంది పక్కన కాన్ఫిడెన్స్లో పీస్ఫుల్గా రాజకీయాలు చేస్తున్నారు మనం ఆ విధంగా చేస్తే మేలు అనుకున్న ఎట్లట్ల రకరకాల కారణం ఎవరో అభిప్రాయాలు ఉంటుండే మా అన్న చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం జరిగింది ఇద్దరికి కూడా అప్పుడు ధర్మారం మాకు ప్రామిస్ చేశారు రాజసాయిడ్డి గారు ఇతని ఇక్కడ ఇక్కడ రాకూడదని ఆయన ధర్మారం కానీ ఎల్లనూరు ఏరియాలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవాలని ఎల్లూరు పుట్లూరాల్లో కూడా ఆ కండిషన్లతో జరుగుతూ వచ్చింది క్రమేణా ఆయన చనిపోవడం జరగడం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం మా గుండె ఆ కుటుంబం నేపథ్యంలో తాడపిత్రులో కంటెంట్ చేయమని మనం అడగడం జేసీ వర్గాన్ని ఎదుర్కోవాలంటే కేతిరెడ్డి వర్గమే అనేది వాళ్ళకు మీ అధిష్టానానికి ఆ అభిప్రాయం ఉందా ఉండచ్చు ఉండకపోవచ్చు అదేం కాదు కానీ మా మీద మా కుటుంబం మీద ఉండే నమ్మకం ఆ ఫ్యామిలీతో ఉండే అటాచ్మెంట్తో మమ్మల్ని పిలిచి చెప్పడం జరిగింది